కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ ఎంఏ టస్మా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పునూతల నాగరాజ్ గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా కార్యదర్శి నాగరాజ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాను ఉద్దేశించి టస్మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉప్పునూతల నాగరాజ్ మాట్లాడుతూ, నెల 17వ తేదీన రాష్ట్ర టస్మా ఎన్నికలు కలవని, దానికి ముందు రేపు జిల్లాలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు నాగరాజ్ తెలిపారు. దీనికి అందరూ విధిగా పాల్గొని సభను విజయవంతం చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలని తెలిపారు. దీనికి ఎన్నికల అధికారిగా టస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ వ్యవహరిస్తారని తెలిపారు. టస్మాకు సంబంధించిన అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ 17వ తారీఖు నాడు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ సూచన ప్రాయంగా నిర్ణయించింది. దానిలో భాగంగా మన జిల్లా కమిటీ టస్మా జిల్లా కమిటీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఒకటి ఎజెండాగా ఉంది. ఇందులో ఈరోజు మన జిల్లా కమిటీని కూడా రేపటి రోజు సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేసి జిల్లా కమిటీ నూతన జిల్లా కమిటీ టస్మా జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండవ ఎజెండా మా పార్టీ సభ్యత్వము, టస్మా సభ్యత్వము, జిల్లాలో ఉన్న వివిధ పాఠశాల యాజమాన్యాలు అందరూ మన టస్మాలో సభ్యత్వం తీసుకోగలరని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. గత భవిష్యత్ కార్యక్రమాల విషయానికి వస్తే మన టస్మా భవిష్యత్ కార్యక్రమం జిల్లాలో ఒక బలనీయమైన శక్తిగా రాష్ట్రంలో మన టస్మా శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న టస్మా, శేఖర్ యాదగిరిరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్న టస్మా రాష్ట్రంలోనే 95% సభ్యత్వం ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న టస్మా మనది. కాబట్టి జిల్లాలో కూడా మనము ఒక బలనీయమైన శక్తిగా టస్మాను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని జిల్లాల్లో కల్లా కొద్దిగా బలహీనంగా ఉన్న జిల్లా కొద్దిగా కామారెడ్డి అని చెప్పుకోవచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల టస్మాను బలోపేతం చేయడానికి నేను కృషి చేయలేకపోయాను.